అందరికీ నమస్కారం అండి. మీకు అందరికీ తెలుసు, రెండు మూడు రోజులుగా ఈ రంగు సినిమా మీద కాంట్రవర్సీ నడవడం, కాంట్రవర్సీకి మీరు రిప్లై ఇవ్వడం, తర్వాత మేము కాంట్రవర్సీ ఇష్యూ ఉన్నటువంటి లారా కుటుంబ సభ్యులకి మేము సినిమా చూపిస్తామని చెప్పడం జరిగింది. వాళ్ళకి ఈరోజు మేము సినిమా షో చూపించాము. సో వాళ్ళ రెస్పాన్స్ మీకు తెలియజేయడం కోసం చిన్న ప్రెస్ మీట్ అండి. వాళ్ళు చెప్తారు వాళ్ళ యొక్క అభిప్రాయం. దిలీప్ ఫిలిం ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది రంగు మూవీ గురించి. పేరు దిలీప్ అండి. దిలీప్ దిలీప్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. మేము చాలా ఈ మూవీ గురించి చాలా నెగిటివ్ ఇంపాక్ట్తో ఫిలిం ఛాంబర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగిందండి. ఆ రోజు మొత్తం క్లియర్గా చెప్పున్నాం మూవీ గురించి. మాకు చూపించిన తర్వాతే ఏదన్నా కావాల్సిన ఏమన్నా మిస్యూజెస్ ఉంటే డిలీట్ చేయాలని చెప్పి చెప్పాం. యాక్చువల్గా ప్రెస్ మీట్ అయిపోయిన నెక్స్ట్ డే డైరెక్టర్ గారు నన్ను కాంటాక్ట్ అయ్యారండి. కాంటాక్ట్ అయిన తర్వాత నెక్స్ట్ డే నేను వాళ్ళ ఆఫీస్కి వెళ్ళటం జరిగింది. ఆ రోజు ప్రొడ్యూసర్ గారు పద్మనాభ రెడ్డి గారు కూడా కలవటం జరిగింది. క్లియర్గా చెప్పారండి, లారాని మేము చాలా బాగా ప్రజెంట్ చేసాం మూవీలో అని. సరే సార్, అయితే మాకు ఒకసారి ప్రివ్యూ వేసి చూపించండి, దాన్ని బట్టి మేము ఏం చేయాలన్నది దాని గురించి ఆలోచిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. సో ఇవాళ మార్నింగ్ ప్రివ్యూ వేశారండి. సినిమాని చాలా బాగా ఎగ్జిక్యూట్ చేశారండి మూవీని. మేము 3-4 డైలాగ్స్కి మ్యూట్ అడిగాం, దానికి డైరెక్టర్ గారు కూడా సహకరిస్తా అన్నారు, మ్యూట్ చేస్తా అన్నారు. చాలా బాగా వచ్చిందండి మూవీ. తనీష్ గారు చాలా బాగా యాక్ట్ చేశారు. ఆల్ ది బెస్ట్ అండి టోటల్ ఎంటైర్ క్రూకి. చాలా బాగా వచ్చిందండి. మాకు ఎటువంటి అబ్జెక్షన్స్ ఏం లేవండి మూవీ రిలీజ్కి, ప్రాబ్లం అయితే ఏం లేదు. మేము విజయవాడలో ప్రమోట్ చేస్తామండి. మూవీ మొత్తానికి బ్యాక్డ్రాప్లో ఉండి చాలా హెల్ప్ చేస్తామండి. మొత్తం విజయవాడ మొత్తం చాలా ఫుల్, విజయవాడ మొత్తం అయితే ఫుల్ సపోర్ట్లో ఉంటుందండి మూవీకి. ప్రమోషన్ కూడా మేమే చేసుకుంటాం, ప్రాబ్లం లేదు. చాలా ఫీల్ అయ్యానండి మూవీలో. రియల్గా చాలా బాగా ప్రజెంట్ చేశారు లారాని. లారా రియల్గా ఎలా ఉంటాడో లైఫ్లో అలానే ప్రజెంట్ చేశారు. ఒక 2-3 డైలాగ్స్ గురించి అయితే చెప్పానండి, దాని గురించి క్లియర్ ఎక్స్ప్లనేషన్ ఇచ్చారు డైరెక్టర్ గారు. ప్రాబ్లం అయితే ఏం లేదు. మేమంతా చాలా హ్యాపీ అండి. నేను మూవీ అవగానే కూడా ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం జరిగింది, ఫ్యామిలీ మెంబర్స్తో. చాలా బాగా వచ్చిందని చెప్పానని వాళ్ళు యాక్సెప్టెన్స్ చెప్పారు. సో అంతా క్లియర్ అండి. ఓకే అంతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ టు ఎవ్రీ మీడియా పర్సన్. నా పేరు ధనుంజయ్ అండి. నేను లారా వాళ్ళ బామ్మర్దికి బాగా క్లోజ్. మేము ఇవాళే మూవీ చూసాం. డైరెక్టర్ కార్తికేయ గారు చాలా బాగా తీశారు. మూవీ ప్రజెంటేషన్ కానీ అన్నీ చాలా బాగుంది, నచ్చింది. ఫస్ట్ మేము థియేటర్లోకి వచ్చే ముందు కూడా బాగా నెగిటివ్ ఇంప్రెషన్తో వచ్చాం, కానీ మూవీ మొత్తం చూసిన తర్వాత అది మొత్తం పాజిటివ్గా మారిపోయింది. ఎందుకంటే అంత బాగుంది మూవీ మొత్తం. మన తనీష్ అన్న యాక్టింగ్ అయితే చెప్పవసల్లా. ఆ క్యారెక్టరైజేషన్ డైరెక్టర్ ఎలా ఇచ్చారో అంతకుమించి బాగా చేశారు, అంత బాగా చేశారు తనీష్ అన్న. ప్రొడ్యూసర్ కూడా ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు, అర్థమైపోతుంది మూవీ మొత్తం చూస్తుంటే. మేము విజయవాడలో కూడా మొత్తం మూవీని ప్రమోషన్ కానీ మొత్తం బ్యాక్డ్రాప్లో ఉండి బాగా చూసుకుంటాం. థ్యాంక్ యూ. ఈ లారా గురించి వాళ్ళ బామర్ది దిలీప్ గారు, ధనంజయ్ గారు మేము పిలిపించి మాట్లాడటం జరిగింది ఈ కాంట్రవర్సీ గురించి. వాళ్ళు ఏదైతే వాళ్ళ ఫీలింగ్స్ ఉన్నాయో ఆ ఫీలింగ్స్ అన్నీ కరెక్టే, ఆ ఫీలింగ్స్ నాకే ఉన్నాయి అన్న ధైర్యంతోనే మేము వాళ్ళకి షో ఏర్పాటు చేస్తామని చెప్పామండి. ఈరోజు షో చూశారు, వాళ్ళు కూడా అదే ఫీలింగ్తో ఉన్నారు. 2-3 డైలాగ్స్ మ్యూట్ అడిగారు, అది వాళ్ళు అడిగిన దాంట్లో అర్థం ఉందని నాకు అనిపించింది. అందుకని నేను దానికి యాక్సెప్ట్ చేశాను దానికి. సో మీరు లారాని కించపరిచే ఉద్దేశం కానీ లారా ఫ్యామిలీని ఇబ్బంది పెట్టలేని ఉద్దేశం కానీ నాకు ఎలాంటి లేదు, అది వాళ్ళకి అర్థమైపోయింది. అది వాళ్ళు అర్థం చేసుకున్నందుకు వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ ఈ సినిమాని ఇకనైనా ఇక కాంట్రవర్సీలు ఏమి లేకుండా ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎన్నిసార్లు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నందుకు, బట్ ఈరోజు అంటే పాస్ట్ 3-4 డేస్గా
చాలామంది రంగు సినిమా గురించి వెయిట్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు చాలా వరీడ్ అయ్యి నాకు మెసేజ్లు పెట్టడం జరిగింది, ఫ్యాన్స్ అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. బట్ ఐ నో, ఎందుకంటే నేను ఆ రోజు మొన్న ప్రెస్ మీట్ అప్పుడు కూడా చెప్పాను, నాకు తెలిసి ఎక్కడ ప్రాబ్లం రాదు అని. యాజ్ ఈరోజు దిలీప్ గారు, ధనంజయ్ గారు అండ్ మోర్ వాళ్ళ ఇంకా ఫ్రెండ్స్ కూడా, వాళ్ళ ఫ్రెండ్స్ కూడా వచ్చి చూడడం జరిగింది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళు, లారాకి సంబంధించిన వాళ్ళు. అండ్ దే మీరే చూస్తున్నారు, దే ఆర్ వెరీ హ్యాపీ అండ్ రియలీ ఐఎమ్ హ్యాపీ అబౌట్ ఇట్. అంటే ఒకటే అండి, నిజంగా సినిమా మీద నెగిటివ్ ఇంప్రెషన్తో వచ్చి ఇది లేదు ఆపేస్తాం అనే ఒక ఆలోచనతో కూడా వచ్చిన వాళ్ళు సినిమా చూసి ఇంత హ్యాపీగా ఫీల్ అయ్యి చాలా ఆనందంగా మేము సపోర్ట్ చేస్తున్నాం అంటున్నారు అంటే నేను మీకు చెప్పాల్సిన అవసరం లేదు సినిమా ఈ విధంగా వచ్చిందని. సో ఇదే సహకారం మీ సైడ్ నుంచి ఉండాలి. యాజ్ ఐ సెడ్ 2 డేస్ బిఫోర్ ప్రెస్ మీట్లో, పోస్టర్ పడుతుంది, సినిమా రిలీజ్ అవుతుంది, దానికి మీ సపోర్ట్, అందరి సపోర్ట్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్. సినిమా మీద వచ్చినా కూడా వాళ్ళకే ఇంత నచ్చింది అంటే ఒక నార్మల్ ఇంప్రెషన్తో సినిమా చూడడానికి వచ్చే వాళ్ళకి గ్యారంటీగా నచ్చుతుంది అని 100% మాకు నమ్మకం ఉంది. రేపు గ్రాండ్ ఈవెంట్ చేస్తున్నాం, ప్రీ రిలీజ్ ఈవెంట్, అండ్ దిలీప్ అండ్ ఫ్యామిలీ అందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం. వాళ్ళందరూ కూడా వస్తారు అండ్ మీరందరూ కూడా రండి, ప్లీజ్ వచ్చి మమ్మల్ని ఆశీర్వదించండి. అండ్ మెయిన్గా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా పీపుల్ మా కోసం చాలాసార్లు పెడుతున్నాం, రెండోళ్ళకోసారి అని చెప్తున్నాం, దయచేసి క్షమించండి, ఇది మా ఉద్దేశం కాదు, మమ్మల్ని కొంచెం సపోర్ట్ చేయండి. ఫ్యూచర్లో మమ్మల్ని కొంచెం మేము పెద్దవాళ్ళు అవుతాం, మనందరం కలిసి ట్రావెల్ చేద్దాం. సో మమ్మల్ని ఆశీర్వదించండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్.